నమస్తే అండి, నా పేరు డాక్టర్ జి పృథ్వీ. నేను ఓజన్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇప్పుడు మనం సడన్ కార్డియాక్ అరెస్ట్ దీని గురించి ఒకసారి విన్నాము. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే సడన్గా గుండె ఆగిపోవడం. సో దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. దీంట్లో ఒక కారణం ఫస్ట్ మోస్ట్ కామన్ మనం చూసేది ఏంటంటే హార్ట్ అటాక్. సో మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్గా హార్ట్ బాగా వీక్ అయిపోయి నెక్స్ట్ చాలా వేరే రకాల కారణాల వల్ల కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. ఏంటి దాంట్లో అరిథిమియాస్ అంటే నెంబర్ ఆఫ్ గుండె కొట్టుకునే విధానంలో తేడా, అది తక్కువగానే కావచ్చు ఎక్కువగానే కావచ్చు. దాంట్లో కూడా రకాలు ఉంటాయి. కొంతమందికి పుట్టుకతోనే కొన్ని జీన్స్లో అబ్నార్మాలిటీస్ రావల్ల ఈసీజీలో తేడా ఉంటుంది. లైక్ ఏంటంటే లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటాం, లేదా షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అంటాం, లేదా బ్రుగాడా సిండ్రోమ్ అంటాం, లేకపోతే ఎక్సైజ్ కెటకులమర్జిక్ పాలిమార్ఫిక్ వీటీ అంటాం. పుట్టుకతోనే కొన్ని జీన్స్లో అబ్నార్మాలిటీ వల్ల ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హార్ట్ బీటింగ్ సడన్గా ఎక్కువైపోయి దానివల్ల హార్ట్ ఆగిపోవచ్చు. దానివల్ల కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. బాడీలో ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ అంటే పొటాషియం తగ్గిపోవడం కానీ ఎక్కువ అవడం కానీ, మెగ్నీషియం తగ్గిపోవడం కానీ ఎక్కువ అవడం కానీ, కాల్షియం ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ, ఇలాంటి అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు కూడా గుండె కొట్టుకునే విధానంలో తేడా వచ్చేసి అప్పుడు కూడా ఆగిపోవచ్చు. లేదు కొన్ని స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ లైక్ అర్థిమోజెనిక్ రైట్ వెంట్రికులర్ కార్డియోమైపతి అంటాము, లేదంటే హెచ్ఓసిఎం హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అంటాము, ఇలా స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా సడన్ కార్డియాక్ డెత్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత దాంట్లో జెనెటిక్ ఉంటుంది, అక్వైర్డ్ ఉంటాయి. కొంత వైరల్ మయోకార్డైటిస్, కొంతమందికి ఇన్ఫెక్షన్, సో ఒక బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చేసి లేదా హార్ట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చేసి సడన్గా ఆ హార్ట్ వీక్ అయిపోవడము, లేదంటే అరిథిమియా రావడము, ఇవి కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్కి దారితీస్తుంది. మోస్ట్ కామన్ ఏంటి అంటే హార్ట్ అటాక్ సంబంధించిన దానివల్ల కార్డియాక్ అరెస్ట్ రావడం మోస్ట్ కామన్. సో ఈ మనం ఏదైతే మనం హార్ట్ అటాక్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామో, కానీ కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, దాని తర్వాత హార్ట్ వీక్ అవుతుంది, ఈవెన్ మనం మెడిసిన్స్ అన్ని కరెక్ట్గా వాడుతుంటాము, అయినా సరే మనకి సపోజ్ హార్ట్ పంపింగ్ కెపాసిటీ అనేది తక్కువగా ఉందనుకోండి, అప్పుడు మనం రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ అంటే ఆఫ్టర్ హార్ట్ అటాక్ వచ్చిన 40-45 డేస్ తర్వాత కూడా, సో మనకి ఇంకా 2D ECO చేస్తే హార్ట్ ఫంక్షనింగ్ అనేది తక్కువ లెస్ దెన్ 35% పనిచేస్తుంది అని అనుకుంటే, EF అంటాం ఎజెక్షన్ ఫ్రాక్షన్ లెస్ దెన్ 35% ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి ICD అంటే ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్ అనేది ఉంటుందండి. అంటే మనం కంప్లీట్ గైడ్ లైన్ డైరెక్టెడ్ మెడికల్ థెరపీ వాడుతూ కూడా మనకి ఈ EF అనేది పెరగకుండా ఉంటే అప్పుడు మనం ఈ ICD అనేది అడ్వైజ్ చేస్తాం పేషెంట్స్కి. ఈ ICD ఏంటి అంటే, ఇది సపోజ్ ఒక పేషెంట్కి అరిథిమియా వల్ల హార్ట్ సడన్గా హార్ట్ ఆగిపోతుంది, ఆగిపోక ముందే ఈ అరిథిమియా వచ్చినప్పుడు ఆ మెషిన్ అనేది మన ఆ అరిథిమియాని డిటెక్ట్ చేసి చిన్న షాక్, మనం ఏదైతే మనం బయట నుంచి చూస్తాం కదా పెద్ద షాక్ ఇవ్వడము, అలా కాకుండా మన చిన్న సైజ్ మెషిన్ ఉంటుంది కండ కింద, సో అది చిన్న వైర్ అనేది అక్కడి నుంచి మనకి హార్ట్ లోపల ఉంటుంది. ఎప్పుడైతే ఈ అబ్నార్మాలిటీ డిటెక్ట్ చేసిందో అదే దాన్ని చిన్న తక్కువ పవర్తో ఉన్న షాక్ని డెలివర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రిధమ్ అనేది కన్వర్ట్ అయిపోతుంది నార్మల్ రిధమ్కి. సో దానివల్ల మనం ఈ సడన్ కార్డియాక్ డెత్ని అవాయిడ్ చేయగలుగుతాం. సేమ్ ఇదే ప్రొసీజర్ సపోజ్ ఏమైనా కన్జనెటల్ ప్రాబ్లమ్స్ మనం చూసుకొని మనం అప్పుడు కూడా సపోజ్ మెడిసిన్స్ కానీ దానికి సంబంధించిన అన్ని తీసుకున్నా సరే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ బాగా ఎక్కువ ఉంటే కంపల్సరీ అదే అడ్వైడ్ చేస్తాం. దీనంతా మనం ప్రైమరీ ప్రివెన్షన్ నేర్పుతాం. లేదు ఆల్రెడీ ఒక పర్సన్కి ఆల్రెడీ ఒకసారి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి తర్వాత మనం టైంకి అతనికి ట్రీట్మెంట్ అందించి రివైవ్ అయ్యాడనుకోండి, అతను సడన్ కార్డియాక్ అరెస్ట్ సర్వైవర్ అంటాము. అలాంటి వాళ్ళకి కంపల్సరీ నెక్స్ట్ టైం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనం ఈ ట్రీట్మెంట్ని అడ్వైజ్ చేస్తాం. ఏది ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్ అంటాం, అది ICD అంటాం. సో దానివల్ల ఏంటంటే మనం ఫ్యూచర్లో ఆ ఎపిసోడ్స్ రాకుండా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం.